నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తణుకు లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో కెమెరా సృష్టికర్త లూయీ జాక్విన్ మాంట్ టాగురే చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. తణుకు ఏరియా ఫోటో అండ్ వీడియో కలర్ స్లాబ్స్ మిక్సింగ్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందుగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఉరదల రాంబాబు మాట్లాడుతూ, మహానుభావుడు డాగురే కారణంగా ఎంతో మంది ఫోటోగ్రఫీ వృత్తిలో ఉపాధి పొందుతున్నారని అన్నారు. అంతా ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అవసరం ఫోటోగ్రఫీపై ఆధారపడిన ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఫోటోగ్రఫీకి సంబంధించిన ధరలు కూడా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా 40 సంవత్సరాలుగా వృత్తిలో ఉన్న సీనియర్ ఫోటోగ్రాఫర్స్ను ఘనంగా సత్కరించారు. సీనియర్ ఫోటోగ్రాఫర్స్ భుజంగరావు, నారాయణరావు, బి ప్రసాద్లు కెమెరా దినోత్సవంపై ప్రసంగించారు. కార్యక్రమంలో సెక్రటరీ చేకూరి రమేష్ రాజు, కోశాధికారి డిఎస్ఎన్వి రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తణుకు లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఉత్తమ ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 280 ఫోటోలు రాగా, అందులో ప్రథమ బహుమతి స్టైల్ స్టూడియో అధినేత రాగూరి నాగరాజు, ద్వితీయ బహుమతి ముత్యాల ప్రకాష్ కు దక్కింది. వీరిని అసోసియేషన్ తరఫున అభినందించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను అమలు చేయకపోతే ఉద్యమించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె రాజారామోహన్ రావు అన్నారు. తణుకు శ్రమవీరుల భవనంలో అనంతలక్ష్మి టెక్స్టైల్స్ స్టాఫ్ వర్కర్స్ యూనియన్ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. పాలకుల విధానాలు పెట్టుబడిదారులకు కార్పొరేట్ మెప్పు కోసం చట్టాలు మార్చడానికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అనంతరం యూనియన్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షునిగా కె రాజారామోహన్ రావు, అధ్యక్షునిగా వేణు, ఉపాధ్యక్షునిగా కె వెంకటేశ్వరరావు, దక్షిణామూర్తి, బి రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పివి ప్రతాప్, సహాయ కార్యదర్శిగా ఎం నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధికి నష్టం తెచ్చే ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 22న నిర్వహించనున్న చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. తణుకు సురాజ్య భవనంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమావేశంలో విజయవాడలో నిర్వహించే సమావేశం గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు బొద్దాని నాగరాజు, కోరాడ నాగేశ్వరరావు, బంగారు కరుణరాజు, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామంలో స్వయం ఉపాధి సోపన పథకం కింద ఆంధ్ర బ్యాంక్ ఆధ్వర్యంలో రుణాల ఎంపికలు నిర్వహించారు. కాపు కులం వారికి 11, బీసీలకు 7, ఎస్సీలకు 16 మందిని ఎంపిక చేశారు. వేల్పూర్ సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి, జడ్పీటీ సాత్మగురి బుల్లరాజు, మండల ఉపాధ్యక్షుడు వల్లూరి వెంకటరామోహన్ రావు, ఎంపీడీఓ జి రమణ, ఈఓడి ఎంఎన్వి రామకృష్ణ, బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పెనుమంట్ర మండల ఆహార సలహా సంఘ సమావేశం ఈ నెల 21న సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతుందని తహసీల్దార్ పి వెంకట్రావు శనివారం తెలిపారు. కొవ్వూరు ఆర్డీఓ అధ్యక్షుడు జరిగే సమావేశంలో బహిరంగ మార్కెట్ ధరలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రాముఖ్యత, రాయితీపై కందిపప్పు పంపిణీ, బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు, ధరల పర్యవేక్షణ, కమిటీ ఏర్పాటుపై సమీక్ష జరుగుతుందని చెప్పారు. సలహా సంఘ సభ్యులు అధికారులు పాల్గొనాలని కోరారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పిప్పర నుండి గణపవరం వెళ్లే రహదారి దుర్భరంగా మారింది. ప్రధానంగా పిప్పర నుండి ఏగోపవరం వరకు రోడ్డు పూర్తిగా గోతులమై అత్యంత ప్రమాదభరితంగా మారింది. వరదరాజపురం నుండి గణపవరం సమీపం వరకు రోడ్డు పెద్ద పెద్ద గోతులమయమే రహదారి అత్యంత భయాన్ని కలిగిస్తోంది. వర్షానికి గోతుల్లో నీరుండిపోవడంతో వాహనాల వారు గోతుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. గణపవరం సమీపంలో మెటల్తో పాటు పైన గ్రావెల్తో గోతులను పూడ్చే పని ప్రారంభించారు. ఈలోగా వర్షాలు కురియడంతో రోడ్డంతా బురదమయమై గ్రావెల్ కొట్టుకుపోతోంది. ఆర్ఎండ్బి శాఖ వారు యుద్ధ ప్రాతిపదికపై గోతులను పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. గ్రామ సీమలు పచ్చదనంతో కలకల్లాడాలని, ఆహ్లాదకర వాతావరణాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జల్లికొమ్మర సర్పంచ్ కవల నాగమణి కోరారు. శనివారం జల్లికొమ్మర గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అత్లి ఏఎంసీ డైరెక్టర్ కవల కోదన రాంబాబు, గ్రామ కార్యదర్శి షేక్ సయ్యద్ బాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన తక్షణమే జనన ధృవీకరణ పత్రాన్ని తాము అందజేస్తున్నట్లు గణపవరం వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. గణపవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే ప్రసవించిన 2 శిశువులకు జన ధృవీకరణ సర్టిఫికెట్లను వారి తల్లులకు అందించారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు తాగించాలని, అది పిల్లలకు దివ్యౌషధమని అన్నారు. బీసీజీ, పోలియో చుక్కలు తదితర వ్యాక్సిన్లు అందించారు. పెంటపాడులో స్వయం ఉపాధి సోపన పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ఆయా బ్యాంకర్ల ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించారు.
ఎంపీపీ పెద్దపూలి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ జీవీకే మల్లికార్జునరావు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. లబ్ధిదారులు బయోమెట్రిక్కు తప్పనిసరిగా హాజరు కావాలని, లేకుంటే ఎంపికైన అప్పు మంజూరు కాదని ఎంపీడీఓ అన్నారు. తేనెటీగల ద్వారా తోటల్లో పరపరాగ సంపర్కం బాగా జరిగి తోటల దిగుమతులు బాగుంటాయని ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెం ఉద్యాన వర్సిటీలో ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని శనివారం నిర్వహించి ఆయన మాట్లాడారు. తోటల్లో అంతర పంటలుగా తేనెటీగ పెంపకం వల్ల ఎన్నో లాభాలున్నాయని, అంతేకాకుండా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర కోఆర్డినేటర్ ఎం కరుణశ్రీ, రిజిస్ట్రార్ పి శ్రీనివాసులు, శాస్త్రవేత్తలు టి దిలీప్ బాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండల గ్రామీణ యువతి యువకులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కాపు కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం ఇంటర్వ్యూలను శనివారం నిర్వహించారు. వీటిని ఎంపీడీఓ పాలకుర్తి ఆంజనేయ శర్మ, జన్మభూమి మండల కమిటీ, బ్యాంకర్లు, వివిధ శాఖ అధికారులు బృందాలుగా మౌలిక పరీక్షలను నిర్వహించారు. 300 మంది అభ్యర్థులు హాజరు కాగా 212 మందిని ఎంపిక చేశారు. వీరి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వీరి ఎంపిక జరిగింది. ఎంపికైన అభ్యర్థులు వారం రోజుల్లోగా తమ ప్రాజెక్ట్ నివేదికలను బ్యాంకర్లకు అందచేయాలని, లేకుంటే రుణాలు రద్దు చేస్తామని ఎండీఓ తెలిపారు. పూర్తి చేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా మరి ఈ రోజున ఉదయం నీలాద్రిపురం పొలాయిగూడెం గ్రామానికి ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు మేనేజర్ గారు వచ్చి ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం నుంచి మరి ఆంధ్ర బ్యాంక్ వీరంపాలెం పరిధిలో వీరంపాలెం బంగారుగూడెం గ్రామాలకు సంబంధించినటువంటి దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారిని ఆంధ్ర బ్యాంక్ వారు ఇంటర్వ్యూ చేసి వారికి అర్హత గల వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం ప్రాంతంలో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నాటికి పట్టణంలో 30 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం 27 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చింది. ఫలితంగా పల్ల ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తాడేపల్లిగూడెం మండలంలోని తోటల్లో వర్షం నీరు చేరడం వల్ల జామ, అరటి, కూరగాయల తోటల్లో కొన్ని చోట్ల నేల కొరిగాయి. డెల్టా ప్రాంతంలో వరి నాట్లు కొన్ని గ్రామాల్లో నీట మునిగాయి. ఇదిలా ఉండగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఎర్రకాలం పొంగుతోంది. పరివాహక ప్రాంత ప్రజలు కొంత భయాందోళనలు చెందుతున్నారు. పారిశ్రామికవేత్తలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసిన వారు అవుతారని భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. శనివారం భీమవరం మండలం ఎండమర్రు గ్రామంలో సూర్య ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఆధ్వర్యంలో ప్రజల సహాయార్థం ఏర్పాటు చేసిన నూతన అంబులెన్స్ ఎస్బీఐ ఏటీఎంను స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ తమ లాభాల్లో కొంత శాతం పేద ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీసీఎం దీప్ చాంద్, పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ మేకల రామకృష్ణ, పరిశ్రమల యాజమాన్యం ఇర్రింకి సూర్యారావు, ఇర్రింకి రమేష్, ఏఎంసీ చైర్మన్ కొల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం రూరల్ మండలం చిట్ట చివరి గ్రామం కోమటితిప్ప నార్త్ గ్రామ సర్పంచ్, ప్రజలు గ్రామ సమస్యలను పరిష్కరించాలని గత 8 రోజులుగా భీమవరం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో రిలే నిరాదీక్షలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం గ్రామ సర్పంచ్ నాగిడి ధర్మరాజు మీడియాతో మాట్లాడుతూ, తమ గ్రామంలో నార్త్ సౌత్ బౌండరీలు తక్షణమే ఏర్పాటు చేయాలని, పంచాయతీ కార్యాలయాన్ని అధిక జనాభా ఉన్న వెంకటతిప్పలో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అధికారులు తమ గ్రామ సమస్యను పరిష్కరించే వరకు దీక్షలు కొనసాగిస్తామని అన్నారు. సమస్యను పొందుపరిచిన వింత పత్రాన్ని తహసీల్దార్ సేజ్ ప్రసాద్, మండలాభివృద్ధి అధికారి వై పరదేశ్ కుమార్ కు అందించారు. ఈ దీక్షల్లో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. జనాభా ఉన్న చోట 2009 నుంచి కూడా కలెక్టర్ గారు పంచాయతీ సరిహద్దు విడగొట్టకుండా మాకు పంచాయతీ 20 లక్షలతో వాటర్ ట్యాంక్ కూడా వచ్చింది. అది కూడా మా సౌత్ పంచాయతీలు కట్టారు. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఆఫీస్ కూడా, పర్మనెంట్ పంచాయతీ ఆఫీస్ కూడా సౌత్ పంచాయతీ ఏరియాలో కడుతున్నారు. దాని బౌండరీ విడగొట్టి మా పంచాయతీ ఏరియాలో మా రెవెన్యూ పరిధిలో కట్టమని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదు. ఆఖరికి నిరహార దీక్ష ఈవేళ 8వ రోజు కూర్చున్న ఒక అధికారి కానీ ఒక ఆఫీసర్ కానీ ఎవరూ మమ్మల్ని పలకరించింది లేదు.
ఈవేళ పంచాయతీ భవనాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ధనిక వర్గం ఉన్నా కదా వాళ్ళ డబ్బును ఉపయోగించి పలుకుబడిని ఉపయోగించి అక్కడ కట్టుకుంటున్నారు తప్ప మాకు ఉపయోగపడే కూడా కట్టట్లేదు. 10 మంది జనాభా ఉన్న పంచాయతీ ఏరియాలో మా పంచాయతీ ఏరియాలో కట్టట్లేదు. వేరే చోట కడుతున్నారు. అధిక జనాభా ఉన్నా కూడా కట్టమని మేము ఎన్నిసార్లు అడిగినా కట్టట్లేదు. దీనికి స్పందించడం మమ్మల్ని మోసం చేసి డబ్బును ఉపయోగించుకుని పలుకుబడిని ఉపయోగించుకుని మా పంచాయతీ ఏరియాలో లేని ప్రజలు ఉన్నా కూడా కడుతున్నారు. భీమవరం గ్రామదేవత వరల తల్లి మావులమ్మ అమ్మవారికి శనివారం భక్తులు శ్రావణ మాస సారణ అందించారు. అలాగే పెనుమచ్చ సత్య వెంకట సుబ్రహ్మణ్యం సోనిక దంపతులు అమ్మవారి శాశ్వత నిత్యానదానానికి 20,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో 6 ధర్మకర్తలు అర్చకులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్తపేట మండలం మందపల్లి శనిశ్వర స్వామాలయానికి శనివారం శని త్రయోదశి కావడంతో ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి తైలాభిషేకాన్ని నిర్వహించుకున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుండి భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా ఆకిక్కిర్చింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో వివిఎస్ మూర్తి, ఆలయ ధర్మకర్తల మండల అధ్యక్షులు బండారు సూర్యనారాయణ, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరానికి శనివారం 7 వారాలను ఆచరించే భక్తజనంతో శోభిల్లింది. ప్రభుత్వం అత్యధిక గృహాలను బలహీన వర్గాల వారికి మంజూరు చేస్తుందని పీగనవరం ఎమ్మెల్యే పులపతి నారాయణమూర్తి అన్నారు. లబ్ధిదారులు వేగంగా ఇల్లు నిర్మించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వారిని ప్రోత్సహించాలని అన్నారు. మండలంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించి మాట్లాడారు. పర్మిషన్ తప్పనిసరిగా తీసుకుంటానండి. ఉత్తర్వాన్ని ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా దాని మీద ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా చాలా మంది అవసరం గురించి అడిగారు. అవసరం గురించి అడిగారు, మిగతా రోడ్ల గురించి కూడా మీకు చెప్పినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా మీట్ అవి నేను కొన్ని రోడ్లు ఇచ్చాను, అవి కూడా మీకు రోడ్లు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ గ్రామ సర్పంచ్ తీర్మానం కావాలి, మస్టాండ్ బిల్ తీర్మానం. అది లేకపోతే మనం ఇచ్చే అవకాశం లేదని ఏంటంటే గంధీ అనాల్సి ఉంటే కట్టం నిధులు పంచాయతీ నుంచి కూడా డబ్బులు మనం కట్టకలా. గంధీ అనాలిసిస్ నుంచి కలెక్టర్ ఇస్తాడు, మనం 2 లక్షలు పెడితే ఆయన 4 లక్షలు ఇవ్వడానికి ఆయనకి అవకాశం ఉంది. ఇందులో ఆయనకు మంచి అవకాశం ఉంది. ఇదివరకు ముందు రాబడి ఒకటి నష్టం వచ్చింది, ఇప్పుడు కొంచెం లాభం వచ్చింది. అది సుమారుగా నాకు అవకాశం మంచి అవకాశం దొరికిందండి. ఎక్కడైతే చెత్త రేపున్నటువంటి రోడ్లు ఏవైతున్నాయో చెప్పండి, నేను తీసుకుని ఇందాక మిమ్మల్ని వచ్చి కలుస్తారండి. ఇది ఎస్ఆర్ నోమీ చెప్పండి, మిమ్మల్ని వచ్చి తప్పనిసరిగా ఎంపీపీలని జడ్బీడీసీని మండల పార్టీ ప్రజలు కలుస్తారండి. అవి మాత్రం మిమ్మల్ని కలుస్తారు. ఆయా సంబంధించినటువంటి డీజీ కానీ జేఈ కానీ వాళ్ళిద్దరు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఆ రోడ్లు కూడా మీకు చెప్తారండి. ఒకసారి మీరు కూడా దాన్ని తీర్మానం చేసి. ఈ కార్యక్రమంలో ఆయన వెళ్లి మామిడి కుదురు జడ్పీటీసీలు గంగుమల్ల కాశ్యన్నపున్న, విత్తనాల మాణిక్యాలరావు, ఎంపీపీ సలాది పుల్లయ్యనాయుడు, డీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ 178వ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని కోనసీమలో శనివారం ఫోటోగ్రాఫర్లు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పీగన్నవరంలోని ఆర్బ్డేట్ దగ్గర ఉన్న ఫోటోగ్రఫీ పితామహుడు
లూయిస్ డాగురే విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండలాభివృద్ధి అధికారి ఎం ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ఎన్నో విలువైన రూపాలను ఎప్పటికీ నిలిపి ఉంచేది ఛాయాచిత్రమని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఫోటోగ్రాఫర్లకు అవసరమైన రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవాధ్యక్షులు తోట రామకృష్ణ, అధ్యక్షులు గూటం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు షేక్ దొరబాబు, గుడ ఉమామహేశ్వరరావు, కడలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ముమ్మిడివరంలో కూడా ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ముమ్మిడివరం పరిపరిసరాల ఫోటోగ్రాఫర్లు లూయిస్ టాగోర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో గుత్తుల నాగసాయి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. లూయిస్ డాగురే గారి యొక్క మరి ఎక్కడ లేదు ఇది, మా ఇక్కడే మా లోకల్గా మా గన్నవరం మండలంలో పెట్టడం అనేది నిజంగా ఇట్ ఈస్ ఐకానిక్, ఎక్కడ లేదు నాకు తెలిసి ఎక్కడ హిస్టరీలో. మరి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా, ఎందుకంటే ఫోటోగ్రాఫీ అనేది చాలా అత్యంత ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన ప్రొఫెషన్ అది. ఎందుకంటే ఏ శుభకార్యం జరిగినా లేకపోతే ఎట్లాంటి ఏ ఎనీ యాక్టివిటీ, ఈరోజు మీడియా ఉందంటే డిజిటల్ మీడియా అంతా కూడా డిపెండింగ్ అపాన్ ఫోటోగ్రఫీ. కాబట్టి ఈ ఫోటోగ్రఫీ అనేది ఇంకా సొసైటీకి ఇంకా బాగా దగ్గరగా వెళ్ళాలి, బాగా ఉపయోగపడాలి. ముఖ్యంగా డౌన్ గ్రేడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఇష్యూస్ అన్నీ కూడా మీ ఫోటోగ్రఫీ ద్వారా బయటికి వచ్చి వాళ్ళకి న్యాయం జరగాలన్నది ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మరి ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన స్థానిక ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి బంగారు మాట, గొప్పవారి గొప్పతనం తక్కువ వారితో వ్యవహరించే తీరును బట్టి తెలుస్తుంది. కార్లియస్ ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.